పూరి చోలే. పూరి చోలేకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ పిండి, నానబెట్టిన కాబులి చెన, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, నూనె, అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇది కొంచెం లెందీ ప్రాసెస్సే, ఎందుకంటే రెండు చేస్తూ ఉంటాం మనము. ఇడ్లీలు లేకుంటే దోశలు అంటే చాలా ఫాస్ట్గా అప్పుడప్పుడు అయిపోతుంది, కానీ ఇది కొంచెం లెందీ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం పూరికి కావాల్సిన పిండి కలుపుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని ఈ లోపల మనం చోలే రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకుంటాను. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను, కొద్దిగా అంటే జస్ట్ లైట్గా ఉప్పు యాడ్ చేసి, ఎలాగా మనం వాటర్ వేసి కలుపుతాం కాబట్టి ఉప్పు కరిగిపోతుంది. సో పూరి కోసం కొంచెం అంత పిండి రెడీ చేసి దీన్ని నానబెట్టి పెట్టుకుందాం. సో పూరి పిండి చక్కగా రెడీ అయిపోయింది, దీన్ని కొంచెం సేపు ఇలా నానబెట్టి పెట్టుకుందాం. కవర్ చేసి పెడతాను, కొద్దిగా కవర్ చేసి పెడితే అది చక్కగా నానుతుంది. సో స్టవ్ వెలిగించుకొని మనము చోలే కర్రీ స్టార్ట్ చేద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనకి న్యూట్రియంట్ బ్యాలెన్స్ రావటమే కాకుండా సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులర్, అంటే రెగ్యులర్గా ఇడ్లీ కానీ రెగ్యులర్గా దోశ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది దీన్ని కూడా పూరి చోలే అనేది కూడా రెగ్యులర్గా చేసుకుంటారు, కానీ అది ఎక్కువగా ఈవినింగ్ స్నాక్లో ఉపయోగిస్తారు. కానీ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చిన్నపిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. స్పెషల్లీ ప్రీ స్కూల్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తీసుకుంటే కనుక చాలా హెల్దీగా ఉంటుంది. సో మన ప్యాన్ కూడా హీట్ అయిపోయింది, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ డైరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు. నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిర్చి, ఇది జస్ట్ ఫ్లేవరింగ్ కోసమే యాడ్ చేస్తున్నాను, ఒకటి రెండు చిన్న రెండు మూడు ముక్కలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. సో ఇది వేగే లోపల ఇంకొక థింగ్ ఏం చేద్దామంటే, చింతపండు రసం మనం ఇందులో ఉపయోగించుతాం కాబట్టి దీన్ని నానబెట్టుకుందాం. ఓకే, నానబెడుతున్నాను దీన్ని. చింతపండు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ లోపల సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కొంచెమంత పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, ధనియాల పొడి కారం కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. చూడండి ఆల్రెడీ చక్కటి కలర్ వచ్చేసింది. సో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న శనగలు, కాబులి చెన, ఇది వైట్ కలర్లో ఉన్నాయి ఈ శనగలు. సో కాబులి చెన అంటారు దీన్ని. నేను మొత్తం శనగలన్నీ యాడ్ చేయట్లేదు, కొన్ని శనగలు ఉండిచ్చాను, దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకుని దీనికి అప్పుడు యాడ్ చేస్తాను. సో మంచి చక్కగా వేగుతున్నట్టుగా ఉన్నాయి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను సో దట్ శనగలు చక్కగా కుక్ అయిపోతాయి. సో శనగలు కుక్ అవుతున్నాయి, ఈ లోపల ఇంకొంచెం మిగుల్చుకున్న శనగల్ని గ్రైండ్ చేస్తాను.
సో గ్రైండ్ అయిపోయిన శనగలు వీటిని కర్రీలో యాడ్ చేసేస్తాను. ఇది ఎందుకు ఇలా చేస్తున్నానంటే చక్కటి గ్రేవీ రెడీ అవ్వటానికి, తర్వాత కర్రీకి చాలా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇందులో ఓన్లీ ఉప్పు, కారం, పచ్చిమిర్చి, కొంచెం ధనియాల పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. ఇతర మసాలాలు ఏవి మాత్రం ఇందులో యూజ్ చేయలేదు. స్పెషలీ చోలే మసాలా అని మనకి దొరుకుతూ ఉంటుంది, ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదు. సో దీని మసాలా ఏంటంటే ఈ శనగలే చక్కగా గ్రేవీలాగా తయారవటమే దీని మసాలా. సో పిల్లలకి టూ మచ్ స్పైసీనెస్ ఉండటం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి మసాలా యాడ్ చేయలేదు. ఇది కొంచెం ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకుంటే కుక్ అయిపోయినట్టే. ఒక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దీంట్లో చింతపండు యాడ్ చేసుకుని దించేసుకుంటాం. సో వావ్, చక్కగా కుక్ అయిపోయింది. దీంట్లో కొంచెం అంతా చింతపండు యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే, కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్ కుక్ అయితే చోలే కర్రీ రెడీ అయిపోయినట్టు. ఈ లోపల మనము పూరీస్ రెడీ చేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి పూరీలు రెడీ చేసుకుందాం. సో ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది, అక్కడ మనం చింతపండు యాడ్ చేసి చోలే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పూరీలు రెడీ చేసేసుకుందాం. చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా, పిల్లలు అన్నీ చిన్న చిన్నగా ఉన్నవి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళకి నీట్గా చక్కగా వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేసుకునేటట్టుగా పూరి రెడీ చేసి ఇద్దాం. సో రెడీ అయిపోయినాయి పూరీలు, ఆయిల్ కూడా రెడీ అయిపోయింది. వన్ బై వన్ యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ప్యాన్ పెద్దగానే ఉంది కాబట్టి అన్నీ ఒకేసారి కాల్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ రెడీ. అంత ప్రాసెస్ రెడీ చేయటమే, కుక్ చేయటం అనేది చాలా ఈజీ. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కుకింగ్ అయిపోతుంది. ప్రాసెసింగ్ మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నీ రెడీ చేసుకోవటానికి. సో పూరీలు రెడీ అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో కాబులీ చనా కర్రీ కూడా రెడీగా ఉంది, సర్వ్ చేసేసుకుందాం. చోలే పూరి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పూరి చోలేకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నానబెట్టిన కాబులీ చనా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, నూనె. తయారు చేయే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, కావలసినంత నీళ్లు వేసి బాగా కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, నానబెట్టిన కాబులీ శనగలు, కావలసినన్ని నీళ్లు, ఆ తర్వాత గ్రైండ్ చేసిన కాబులీ శనగల పేస్ట్ వేసి బాగా కుక్ చేసి
చేసి అందులో కొద్దిగా చింతపండు రసము కొత్తిమీర వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని పూరీలా చేసుకుని నూనెలో రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేయించిన పూరీలు తయారు చేసుకున్న చోలేని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే పూరి చోలే రెడీ.